సో అండ్ మిమ్మల్ని ఇప్పుడు చైల్డ్హుడ్ లో చూపించారు అంటే స్కూల్ డేస్ చూపించారు, తర్వాత కాలేజ్ డేస్ చూపించారు, ఏం చేశారు చేంజెస్? మీకు పెద్దగా చేంజెస్ ఏం లేదు, అంటే మేకప్ అండ్ కాస్ట్యూమ్సే మేజర్ థింగ్, అది కాకుండా కొంచెం వెయిట్ పుట్ ఆన్, వెయిట్ లూజ్ అవ్వడం లాంటిది. అంటే కొంచెం ఉంటే బెటర్ అన్నారు, సో ఐ వర్క్డ్ ఆన్ దాట్. అంటే కాలేజ్లో ఉన్నప్పటికన్నా స్కూల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం యంగర్గా కనిపించడానికి. యంగర్గా అంటే చబ్బీగా ఉండాలా, కొంచెం థిన్గా ఉండాలా? అంటే ఇంకొంచెం ఉన్నదానికన్నా కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది అని అన్నట్లు అన్నారు రాజేష్ గారు. సో ట్రై చేస్తాను. అంటే ఇది డీ గ్లామ్ రోల్ కదా మీకు, మరి మరి స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా డీ గ్లామ్ రోల్? మీకు ఆఫర్ వచ్చినప్పుడు డీ గ్లామ్ రోల్ ఎందుకులే అనుకున్నారా? అంటే ఒక చిన్న థాట్ అయితే ఉండే, బికాస్ నా ఫస్ట్ మూవీలో కూడా ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ డీ గ్లామరస్ రోల్, మళ్ళీ ఈ డీ గ్లామరస్ రోల్ అయితే మళ్ళీ ఇలానే వస్తూ ఉంటాయి ఆఫర్స్ అని. బట్ దెన్ ఎప్పుడైతే రాజేష్ గారు నాకు నరేషన్ ఇచ్చారో, దెన్ ఐ అండర్స్టూడ్ లైక్ ద ఇంపాక్ట్ దిస్ క్యారెక్టర్ హ్యాస్. ఈ సినిమా ఎంత ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీ, అందులో ఈ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది అర్థమైనప్పుడు ఐ డెంట్ వాంట్ టు బ్యాక్ స్టెప్.